నేనండి మీ మైపాల్ యాదవ్ మాట్లాడుతున్నా. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిని, ఢిల్లీకి వచ్చినాం, ఆంధ్ర భవన్ నుంచి మాట్లాడుతున్నాం. టాపిక్ ఏంటంటే చేనేత కార్మికుల గురించి. తెలంగాణ వస్తే చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉండేయని చెప్పాడు కె చంద్రశేఖర్ రావు గారు. అప్పుడు పోచంపల్లిలో ఆత్మహత్యలు చేసుకుంటే మనకు తెలంగాణ వస్తే ఇక్కడ నుంచి ఆత్మహత్యలు ఉండేయని చెప్పాడు. కానీ తెలంగాణ వచ్చినాక 300 మంది చేనేత కార్మికులు చచ్చిపోయారు. ఎందుకోసం చచ్చిపోయారు అంటే ఈ నాగార్జున ఉన్నాడు కదా హీరో, ఆయన గ్రీకుడు వీరుడు కాదు గీకుడు వీరుడు అని చెప్పిండు. అట్లాంటి గీకుడు వీరుడు అన్నపూర్య స్టూడియోని కబ్జా చేసిండు, మొత్తం కబ్జా చేసి ఇప్పుడు చేనేత కార్మికుల మీద పడ్డాడు. ఆ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని చెప్పి చేనేత కార్మికుల పొట్ట కొడుతురు, హ్యాండ్ లూమ్ తీసేసి పవర్ లూమ్ అని పెట్టి మొత్తం కెమికల్స్ వేసి వాళ్ళ కోడలు సమంతతోని అట్లా బాగుంటది ఇట్లా బాగుంటది అని చెప్పి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో 50,000 కోట్ల అక్రమ చేనేత వస్త్రాలు అమ్మడం జరుగుతుంది. ఈ అక్రమాల వల్ల పవర్ లూమ్ వల్ల మనం బట్టలు వేసుకుంటే చర్మ వ్యాధులు వస్తున్నాయి, మళ్ళా హాస్పిటల్లోకి పోతే ఆ దొంగలయ్యే హాస్పిటల్ ఉంటున్నాయి. ఈ విధంగా ప్రజల డబ్బుల్ని మొత్తం చంపేస్తున్నారు చేనేత కార్మికుల. ఏం బాగుపడలేవు వాళ్ళు, పద్మశాలీలు ఎక్కువంటారు. పద్మశాలీల పాత్ర తెలంగాణకు రావడంలో ఎంత ఉంది? లక్ష్మణ్ బాబుజీ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి రాజీనామా చేసి జలవి గారిలో టిఆర్ఎస్ పార్టీకి ఆశ్రమం ఇచ్చి తెలంగాణ రావడంలో మొట్టమొదటి పాత్ర, ప్రధాన పాత్ర పోషించండు. అదే విధంగా ఆళ్ల నరేంద్ర పోషించండు. అట్లాంటి పద్మశాలీల పాత్ర ఎంత ఉంది? వాళ్ళు ఎందుకు చేసిరంటే నా చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉండొద్దు, ఇక నుంచి మొత్తం మారిపోవాలా, తెలంగాణ రావాలా, మా జీవితాలు ఏమైనా సరే అని. ఇద్దరు తెలంగాణ కోసం చచ్చిపోతే ఇలా కె చంద్రశేఖర్ రావు ఫ్యామిలీ ఎంటర్ అయ్యి నాగార్జున ఫ్యామిలీతోని, సుబ్బిరెడ్డి ఫ్యామిలీతోని, కార్పొరేట్ ఫ్యామిలీలతోని మొత్తం గుమ్మక్కయ్యి మొత్తం అడ్డమైన మిషన్లు తీసుకొచ్చి మీద మీద అద్దులు రుద్ది వినియోగదారులను కూడా మోసం చేస్తారు. చేనేత కార్మికుల బట్టలు వేసుకుంటే ఆరోగ్యం బాగుంటది, ఈ దొంగల బట్టలు వేసుకుంటే మొత్తం ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. 500 రూపాయలది 5,000 అమ్ముతున్నారు. మా అన్న నేషనల్ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాస్ అన్న, సురేష్ దాస్ అన్న వీళ్ళ కోసం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. వీళ్ళ అక్రమాలన్నీ వీడియోల రూపంలో ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజలరా, పద్మశాలీల పాత్ర తెలంగాణలో ఎంతుంది? వాళ్ళు మన అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వాళ్ళందరినీ రక్షించుకోవాల్సిందిగా ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘాలను, రాజకీయ పార్టీలను కూడా మేము ఇక్కడ ఆంధ్ర భవన్ నుంచి పిలుపునిస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయాలా, వాళ్ళని కాపాడాలా. ఈ కేంద్ర చంద్రశేఖర్ రావు నాగార్జున రెండు ఫ్యామిలీల అక్రమాలు బయట పెట్టాలి, వాళ్ళ అక్రమాలు అరికడతాం, చేనేత కార్మికులను కాపాడుకుంటాం. నేను బీసీ యువసేన, మైపాల్ యాదవ్ యువసేన పూర్తి కండం ఉంటది, మందకృష్ణన్న, ఆర్ కృష్ణన్న రవీంద్రనాయక్ శిష్యుడుగా మేము ఇక్కడ నుంచి పిలుపునిస్తున్నాం. చెన్నై మాలా చెన్నై అన్న, మా అన్న సపోర్ట్ చేస్తుండు. మొత్తం ఇక ఇంతమంది మాకు ఏకమయ్యారు కాబట్టి యుద్ధం మొదలైతుంది. ఢిల్లీ గడ్డ ఇది రక్తం ఏరులై పారింది, దీనికోసం లక్షల మంది చచ్చిపోయారు, తెలంగాణ కోసం చచ్చిపోయారు. కాబట్టి ఇక వీళ్ళను కాపాడుకోవడమే మా లక్ష్యం. కాపాడుకుందాం చేనేత కార్మికులను, కాపాడుకుందాం చేనేత కార్మికులను, కడదాం ఈ కార్పొరేట్ వ్యవస్థను. జై హింద్, జై హింద్, జై ఇండియా, జై ఇండియా, జై తెలంగాణ, జై తెలంగాణ, జై హింద్, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.